ప్రియులారా, ప్రభు అయిన యేసునామం పేరట మీ అందరికీ కూడా వందనాలు. ఈ వారం కూడా అగాపే ఆధ్యాత్మిక సందేశాల పేరట దేవుని వాక్యాన్ని కొంతసేపు ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 2:2-3 చదువుతాను. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. మన మత్తయి సువార్త 2:2 హేరోదు రాజు ఏలుతున్న దినాలలో జ్ఞానులు, తూర్పు దేశాల నుండి వచ్చినటువంటి జ్ఞానులు అతనికి తెలియచేసిన మాట అతను విన్నప్పుడు, అతనితో ఆ యెరూషలేము ప్రాంతంలోని వారు విన్నప్పుడు వారు ఎంతో కలవరపడ్డారన్న విషయాన్ని మనం చదువుతున్నాం. ఒక యూదుల రాజు మరొక యూదుల రాజు రాక గురించి విన్నప్పుడు కలవరం. ఇప్పటికీ ఇక్కడున్న యూదుల రాజు ఎవరు అంటే హేరోదు, యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. మరొక యూదుల రాజు గురించి విన్నాడంటే ఆ రాజు ఎవరు అంటే, పాత నిబంధన లేఖనాల నుండి కూడా ప్రవచించబడి యూదాలో నుండి పుట్టుకు రాబోయే మెస్సీయా లేదా యేసుక్రీస్తు ప్రభువు. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు, మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయనను పూజించడానికి వచ్చామన్నారు. అంటే ఆ రోజుల్లో వారి నమ్మకం ఏంటంటే ఆకాశంలో ఇలాంటి నక్షత్రాలు కనబడినప్పుడు ఎవరో పేరుగాంచినటువంటి, ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు పుట్టారు లేదా చనిపోయారు అనే విశ్వాసం వాళ్ళకు ఉండేది. ఇప్పుడు ఆ నక్షత్రాన్ని మేము చూసాం కనుక పుట్టాడు అనే కన్ఫర్మేషన్తో వాళ్ళు వచ్చారు. ఈరోజు మనం 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడంతో కలవరము చెందిన ప్రజలు, కలవరము చెందిన రాజు గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకని వాళ్ళు కలవరం చెందారు? రాజు కూడా ఎందుకు కలవరం చెందాడు? అంటే యేసు ప్రభు రాక కలవరాన్ని పుట్టించేదా? 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు మనిషిగా పుట్టాడు. అంటే దేవుడు యేసు పేరట మనిషిగా. ఈ క్రిస్మస్ దినాలలో మనం యేసు ప్రభు పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో సంబరాల పేరట ప్రభువుని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం, అనేక మంది అన్యులకు ప్రభువుని గురించి చాటించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో వందల దేశాలలో, అత్యధిక శాతం ఎక్కువ దేశాలలో ఈ క్రీస్తు జన్మదినాన్ని ఆధారం చేసుకుని ఎంతో ఉత్సవాలు చేసుకునే ప్రజలు ఉన్నారు. కోటాను కోట్లు క్రీస్తు ప్రభువుని పేరట, క్రిస్మస్ పేరట ప్రభువుని ఆరాధించడానికి సిద్ధపడే వాళ్ళు ఉన్నారు. అలాంటి సందర్భాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు మనిషిగా వచ్చినప్పుడు, ఆయన వచ్చినప్పుడు జరిగిన కొన్ని సన్నివేశాలలో ఇది ఒకటి. అదేమిటి అంటే, రాజుగా వచ్చిన యేసయ్యను గూర్చి వినగానే అప్పటికే రాజుగా ఉన్న వ్యక్తి గుండెల్లో కలవరం, అలాగే ఆ రాజుతో పాటు ఆ ప్రజలు, ఆ పట్టణ ప్రజలు విన్నప్పుడు వాళ్ళల్లో కూడా కలవరం. ఎక్కడైనా రాజుగారు పుడితే సంతోషం రావాలి కదా, మరి ఎందుకు కలవరం? అయితే కొన్ని విషయాలు మనం ఇందులోంచి జ్ఞాపకం చేసుకుందాం. హేరోదు అతడు యూదా రాజ్యాన్ని వేలుచున్నాడు. అతడు రాజు ఎలా అయ్యాడు అంటే, అప్పటి రోమా ప్రభుత్వం అతనిని యూదా ప్రాంతం అంతటి మీద రాజుగా నియమించింది. రోమా వారి చేత అపాయింట్ చేయబడ్డాడు. కానీ దావీదు ఉన్నాడు కదా, యూదుల పితరుడు, దావీదు వంశములోని వాడు యూదా రాజ్యాన్ని ఏలాలని దేవుని వాక్యం చెప్పినట్లుగా దావీదు వంశములో పుట్టినవాడు కాదు, దావీదు వారసుడు కాదు. ఈ వ్యక్తి ఇంకా చెప్పాలి అంటే ఎదోమీయుడుగా లెక్కించబడతాడు. ఎందుకంటే తండ్రి ఎదోమీయుడు, తల్లి యూదురాలు. అందుచేత ఎదోము జాతికి సంబంధించిన వాడుగా పేరుగాంచిన తల్లి యూదురాలైనందుచేత ఆమెను బట్టి ఈ యూదుల దగ్గరకు వచ్చి, నేను కూడా యూదుణ్ణే, మీ వాణ్ణే అని చెప్పుకుని రోమా ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అధికారం వారి మీద చూపించటానికి, వారి ఫేవర్ పొందాలని ఈ నేను కూడా యూదుణ్ణి అనేటటువంటి నాటకం మొదలుపెట్టిన రాజు ఇతను. పైగా ఈ హేరోదు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇతడు చాలా మంచి బిల్డర్ అన్నమాట. అనేకమైనటువంటి
దేవాలయాలు కట్టించిన వాడు, మంచి మంచి ప్రాజెక్టులు కట్టించిన వాడు. అతనికి ఎంత ఆసక్తో దానిని తెలుసుకోవాలి అంటే, మనం ఈ సువార్తల్లో దేవుని మందిరం కూడా, యెరూషలేములో ఉన్న దేవాలయం కూడా 46 సంవత్సరాల పాటు రీబిల్డ్ చేస్తూనే ఉన్నాడు. అంటే దానిని ఇంకా సుందరంగా తయారు చేయాలని ఎంతో ఆశతో ఆ వ్యక్తి దానికోసం ప్రయత్నం చేశాడు. అంటే అది ఎందుకు అంటే, అది కూడా యూదుల ఫేవర్ పొందడానికే. యూదులు నన్ను ప్రేమించాలి, యూదులకు నేను ఇష్టం అవ్వాలి, వారు నా తరపున ఉండాలి అన్నట్లుగా ఈ వ్యక్తి చేసినటువంటి పనుల్లో ఒకటి, వారి ఫేవర్ పొందుతూ రాజుగా స్థిరంగా ఉండిపోవాలని. 30 సంవత్సరాల కంటే ఎక్కువే ఎంతో కాలం చక్కగా మరి అతను దేవుడిచ్చిన అవకాశాన్ని రాజరికం చేశాడు. కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నప్పుడు మంచి రాజుగా పేరుగాంచడానికి బదులు ఆ వ్యక్తి తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ, అతడేంటంటే నేను తప్ప రాజు ఇంకా ఎవరు ఉండకూడదు అన్న కాంక్షతో అతడు అనేక మందిని అనుమానించాడు. అతనికి రాజ్యాధికారం గురించిన భయం ఉంది, ఎందుకంటే నన్ను ఎవరైనా తొలగించి నా స్థానంలో వస్తారనే భయం. తర్వాత అనుమానం అన్నమాట, నా వాళ్లే కూడా నన్ను అధికారం నుంచి దించి వాళ్ళు ఎక్కాలనుకుంటున్నారన్న అనుమానం. పైగా అతనిలో చాలా స్వార్థం ఉంది. ఎంత స్వార్థం అంటే, ఎవరిని కూడా నమ్మేవాడు కాదు, ఎవరిని ఆ స్వార్థంతో బతకనిచ్చేవాడు కాదు. అందుకే మనం చరిత్ర చదివితే ఈ అనుమానంతోనే కొడుకులు ఇద్దరిని, సొంత భార్యని తాను పూర్తిగా నమ్మకుండా వారి మీద అనుమానంతో తల నరికించి మరీ చంపించినంత క్రూరుడు. అధికారం కోసం భార్య పిల్లలను కూడా నమ్మకుండా చంపించినవాడు, అధికారం కోసం సహోదరులు కానీ సొంత వాళ్ళన్న వాళ్ళు ఎవరిని కూడా నమ్మని వ్యక్తి, అధికారం కోసం ఎప్పుడూ భయపడుతూ అనుమానంతోనే స్వార్థంతోనే దానిని కాపాడుకోవాలి అనే ప్రయత్నం చేస్తూ సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయాయి. ఇలాంటి మనస్తత్వంతో ఉన్న ఒక వ్యక్తికి ఒక పిడుగులాంటి వార్త, అతనికి పిడుగులాంటిది. కానీ దైవ సంకల్పం తెలుసుకున్న వాళ్ళకి, దేవుని చిత్తం తెలిసిన వాళ్ళకి అది ప్రపంచానికి ఎంతో శుభవార్త. అందుకే యేసు ప్రభు రాక గురించి దేవదూత గొర్రెల కాపరులతో చెప్పినప్పుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను అని చెప్పాడు దేవదూత. అది ప్రజలందరికీ కలగబోయే ఎంతో సంతోషకరమైనది. ఎందుకని అని అంటే, దాని గురించి ఇంకొక ప్రత్యేకత ఉంది, అది నేను చదువుతాను. పాత నిబంధనలో జకరియా గ్రంథం 9:9-10 చదివితే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కిని ఎద్దుకు వచ్చుస్తున్నాడు అంటూ 10వ వచనంలో చెప్పిన మాట జాగ్రత్తగా వినండి. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధము ఇల్లు లేకుండా పోవును, అలాగే నీ రాజు. ఇక్కడ చూడండి, ఎందుకు ఇవన్నీ లేకుండా పోతాయి అని అంటే, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. ఇది చూడండి, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకుని భూదిగంతముల వరకు అతడు ఏలుతాడు, పుట్టబోయేవాడు రాజు. ఆ రాజు వచ్చేటప్పుడు ఎలా వస్తాడు అంటే, సమాధాన వార్తను తీసుకొస్తాడు. అది గుర్తుంచుకోండి, సమాధాన వార్త. ఈ ప్రవచనాలన్నీ ఎవరికోసం చెప్పబడ్డాయి అంటే, మెస్సీయాగా, యూదుల మెస్సీయాగా రాబోతున్న మనం చెప్పుకుంటున్న ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చే. ఆ యేసుక్రీస్తు రాజుగా, ఇప్పుడు మన మత్తయి సువార్త 2:5 యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అన్నారు కదా. ఎందుకు యూదుల రాజు అన్నాడు అంటే, మనం ఆదికాండం 49:10 యూదాలో నుండే రాజదండం, రాజు ఏలువాడు వస్తాడు అని ఏనాడో 1000 సంవత్సరాల క్రితం ప్రవచనం చెప్పబడింది. ఆ ప్రవచనం నెరవేర్పుగా యూదుల కుటుంబంలో, యూదా జాతిలో, దావీదు యొక్క లైన్లో ఉన్నటువంటి యేసు ప్రభు అలా రాజుగా పుట్టాడు. పుట్టినప్పుడు గుర్తుంచుకోండి, పుట్టినవాడు రాజే. కానీ ఎలాంటి రాజు, యుద్ధాలు చేసి నాశనం చేసే రాజు కాదు. ఆయన వచ్చినప్పుడు యుద్ధమే జరగదు, యుద్ధపు విల్లు ఉండదు, రథాలుండవు, గుర్రాలు ఉండవు, యుద్ధం యొక్క శబ్దం ఉండదు, యుద్ధానికి ఉన్నటువంటి బోరధ్వనులు ఉండవు, సిద్ధపాటు ఉండదు. ఎందుకని అంటే, యుద్ధాలు మాన్పించి సమాధానం కలిగించాలని. యేసు ప్రభు సమాధానానికి కర్త. యెషయాగ్రంథం 9:6 చదువుతాం కదా, ఏలైనగా మనకు శిశువు పుట్టెను అంటూ అక్కడ కిందే ఉంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచ్చెడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఉంది. సమాధానానికి మూలం ఆయనే.
అందుకే ఆయన వచ్చేటప్పుడు ఈ లోకానికి సమాధాన వార్తను తెచ్చాడు. ఆయన రావడంతో సమాధానం. ఆయన సమాధానం ఎంత గొప్పదంటే, యేసుప్రభు ఈ లోకంలో మనిషిగా పుట్టినప్పుడు సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడని తెలుసుకోండి అన్నాడు. సొలొమోను కంటే ఈయన గొప్పవాడట మనిషిగా ఉన్నప్పుడు. సొలొమోను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప జ్ఞానవంతుడు. ఎందుకు గొప్పవాడు అన్నాడు సరే అది అలా ఉంచండి. ఇంకా యేసుప్రభు గొప్పతనం చెప్పాలండి సొలొమోను కంటే. సొలొమోను ఏలడం మొదలుపెట్టినప్పుడు అతడు పిల్లవాడండి. ఆ తర్వాత 40 ఏళ్ళు ఏలాడు. 40 సంవత్సరాలలో మీరు బైబిల్ చదవండి, రాజుల గ్రంథాలు ఏమని అంటే, అతడు ఏలిన 40 సంవత్సరాలలో దేశమంతా యుద్ధం జరగలేదు, శాంతిగానే సమాధానంగానే ఉంది. అతని యొక్క జ్ఞానానికి ప్రజ్ఞకు ప్రపంచ ప్రజలు మెచ్చి అతనితో ఎవరు యుద్ధానికి రాలేదు. అతడు రావడం చేత దేశానికి 40 సంవత్సరాలు సమాధానం, యుద్ధం లేదు. అలాంటిది ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సొలొమోను కంటే శ్రేష్ఠుడైన ఈ యేసు ప్రభు ఎన్నో రెట్లు గొప్ప సమాధానం ఆయన రావడంతో పాటు తీసుకొచ్చాడు. సమాధానం ప్రజలందరికీ కలుగజేయాలని యేసు ప్రభువు సమాధాన వార్తను తీసుకొచ్చాడు. అది కేవలం ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రాలకే కాదు, అన్యజనులందరికీ అనే మాట ఈ జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో చదివాం. అన్యజనులకు ఆ సమాధాన వార్త ప్రకటిస్తాడు, తెలియజేస్తాడు అని. అంటే యావత్ భూమి మీద ఉన్న ప్రజలందరికీ సమాధాన వార్త చెప్పటానికి వచ్చిన సమాధానపు రాజు ఆయన. ఆయన యుద్ధాలు రేపేవాడు కాదు, కానీ యేసు ప్రభువు సమాధాన రాజుగా వచ్చినప్పుడు దానిని గ్రహించలేకపోయిన ఈ హేరోదు రాజు ఆ ప్రజలకు కలవరం, గుండెల్లో భయం, గుబులు పుట్టిందన్నమాట. ఏమైపోతుందోనని ఇప్పటికీ యేసు ప్రభు రాక గురించి, యేసు ప్రభు ఉద్దేశం గురించి తెలియని చాలామంది ఇలాగే కంగారు పడుతున్నారు. సరే అది అలా ఉంచండి. యేసు ప్రభువు ఎందుకు సమాధానకర్తగా వచ్చాడు, ఎందుకు సమాధాన వార్తను తీసుకొచ్చాడు అంటే, ప్రజలలో సమాధానం లేదు. ఎందుకు సమాధానం లేకుండా పోయింది అది కూడా మనం తెలుసుకోవాలిగా. దానికి రీజన్స్ చాలా ఉన్నాయి, కానీ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, లూకా సువార్తలో 1వ అధ్యాయంలో చాలా సన్నివేశాలు, అంటే జకర్యా, ఎలిజబెత్ వారి జీవితాలలో బాప్తిస్మ ఇచ్చే యోహాను దేవుడిచ్చే సన్నివేశాలు కానీ, మరేతో మాట్లాడి మరి ద్వారా దేవుడు యేసు ప్రభు రాబోయేయడానికి దేవదూత చెప్పిన సమాచారం, ఇంకా చాలా విషయాలు ఉంటాయి అందులో. అందులో మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన జకర్యా అనే ఒక యాజకుడు, ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ప్రధాన యాజకుడు జకర్యా బాప్తిసం ఇచ్చే యోహాను గురించి ప్రవచిస్తాడు. యోహాను ఎవరు అంటే ఆ జకర్యా కొడుకే. దేవుడు ఎన్నుకున్నటువంటి, దేవుడు ఈ లోకానికి పంపించిన సాధనం ఈ బాప్తిసం ఇచ్చే యోహాను అని తెలుసుకున్న జకర్యా పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడినప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయం 76 నుంచి 79 వచనాలలో ఓ శిశువ అని బాప్తిసం ఇచ్చే యోహాను గురించి మాట్లాడతాడు. ఆ శిశువు ఎవరంటే యోహాను, నీవు సర్వోన్నతుడైన దేవుని ప్రవక్త వనబడతావు. సర్వోన్నతుడైన దేవుని అంటే సర్వోన్నతుని ప్రవక్తవు, దేవుని చేత పంపబడినవాడు, దేవుని చేత పిలవబడినవాడు, దేవుని తరపున ప్రజలతో మాట్లాడువాడు, జరగబో వాటిని ప్రకటించువాడు ప్రవక్త అంటే. కాబట్టి ఇప్పుడు సర్వోన్నతుని ప్రవక్తగా దేవుని గురించి ముందుగా చెప్పటానికి వచ్చినవాడు. పైగా అతని గురించి మనం ఇంకా ఈ లూకాసు వార్తలో 3వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలలో ప్రభు మార్గం సిద్ధపరచడానికి అరణ్యములో కేక వేస్తూ ఆ మార్గం సిద్ధపరచడానికి ముందుగా వచ్చిన వాడు అని యోహాను గురించి ఉంది. అది ప్రభు మార్గం సిద్ధపరచడానికి వచ్చాడు. ఆ ప్రభు మార్గం ఎందుకు సెపరేట్గా సిద్ధపరచడానికి వచ్చాడంటే, ఆ మార్గం గురించే ఈ లూకాసు వార్త 1వ అధ్యాయం 76 నుంచి 79 వచనాలలో ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు అంటూ మన పాదములను సమాధాన మార్గములలోనికి నడిపించున్నట్లు. చూడండి, మన పాదాలను సమాధాన మార్గములో అంటే ఆ దారిలో సమాధానం ఉంది, ఆ దారిలో నడిస్తే మనకు సమాధానం కలుగుతుంది. ఎందుకంటే అంతకుముందు ఆ దారిలో వాళ్ళు నడవలేదు, అందుకే వారు నడిచే దారిలో సమాధానం లేదు. ఇప్పుడు ఇందులో ఎందుకు సమాధానం దొరుకుతు అంటే సమాధానం దొరుకుతుంది, కానీ అంతకుముందు ఎందుకు లేదు సమాధానం అంటే, కింద ఉంది అక్కడ, చీకటిలో మరణ ఛాయలో కూర్చుండు వారికి వెలిగించుటకై అనే మాట చదువుతున్నా. అంటే ప్రజలు ఎక్కడ కూర్చున్నారు, చీకటిలో కూర్చున్నారు, మరణ ఛాయలో అంటే మరణకరమైన నీడలో వారు, అంటే నీడ విశ్రాంతికి గుర్తు, నీడ సేద తీరడానికి గుర్తు. అమ్మయ్యా అలసిపోయాం, ఎండలో మాడిపోతున్నాం, పని ద్వారా అలసిపోయాం, సుక్కి సోలిపోతున్నాం, రెస్ట్ తీసుకుందాం అనుకున్నప్పుడు సేద తీరడానికి, విశ్రాంతి తీసుకోవడానికి నీడ చాలా అద్భుతమైనది కదా.
కాబట్టి నాకు విశ్రాంతి కలిగించే నీడ అన్నట్లుగా వారు దాంట్లో కూర్చుంటే అది విశ్రాంతినిచ్చే నీడ కాదు, అది మరణకరమైన నీడ. ఆ మరణకరమైన నీడలో కూర్చున్నారు, చీకట్లో కూర్చున్నారు. చీకట్లో కూర్చున్నారు అంటే ఆ చీకటి వాస్తవం చెప్పాలంటే పాపానికి గుర్తు. అనగా ప్రజలు పాపం చేస్తున్నారు, పాపములో ఉన్నారు. పాపము ద్వారా వీరికి సమాధానం లేదు. ఎందుకంటే పాపం చేసిన వారందరూ దేవుడిని గురించి మహిమ పోగొట్టుకున్నారు. పాపానికి వచ్చే జీతం ఏమిటి? మరణం. అది అగ్నిగంధకాలతో మండే గుండం, రెండవ మరణం లేదా నరకం అని బైబిల్ చెప్తుంది. ఎవరైతే దేవుని సన్నిధిలో దేవునికి లోబడకుండా పాపములో ఉంటారో వాళ్ళకి నిజంగా సమాధానం ఉండదు. ఈ సమాధానం అనేది చెప్పాలి అంటే ఇటు ప్రజలకు దేవునితో, ప్రజలకు ప్రజలతో, ప్రజలకు ఎవరికి వారికి వారి హృదయంలో కూడా సమాధానం, ఇలా మూడు రకాలుగా కావాలి. ఈ మూడు లేవు. దేవునితో సమాధానం లేదు, ప్రజలతో సమాధానం లేదు, ఎక్కడికక్కడే విపరీతమైన వ్యతిరేకతలు. ఎందుకని అని అంటే అందరూ పాపంలో ఉన్నారు. పాపం చేసిన మనిషి ఎంత స్వార్థంగా ఉంటాడో ఏ రోజులో మనం చూస్తాం. అందుచేత ఇన్ని రకాలుగా పాపపు చీకటిలో ఉండి దాని పర్యవసానంగా మరణపు నీడలో ఉంటూ అలిసిపోతూ విశ్రాంతి పొందుతున్నామనుకున్న వాళ్ళు పొందలేక కలవరం కలవరం కలవరం. హేరోదు దగ్గరికి వద్దామండి. హేరోదు యేసు ప్రభుని గురించి వినగానే కలవరం. ఎందుకని? ఇప్పుడే చెప్పుకున్నాగా తన సింహాసనాన్ని కాపాడుకోవటానికి సొంత బిడ్డలను కూడా సహించలేకపోయిన ఆ వ్యక్తి, భార్యను కూడా సహించలేకపోయిన ఆ వ్యక్తి, ఇంకా బయట ఎవరో వచ్చి రాజుగా నా సింహాసనాన్ని తొలగించబోతున్నాడు అనుకున్నప్పుడు ఎలా సహిస్తాడు? ఎందుకని అలా ఉన్నాడు అంటే అతనిలో భయము, అతనిలో అనుమానాలు, అది మాత్రమే కాదు అతనిలో స్వార్థం కూడా. ఎంత స్వార్థమో! ఆ సింహాసనం తనకు తప్ప ఇంకెవ్వరికీ ఉండకూడదు. ఈ స్వార్థం అనేది మానవ జీవితాలను చాలా నాశనం చేస్తుందండి. ఎంతగా తెగిస్తుందంటే హత్యలు చేయించే స్థితికి నడుపుతుంది. ఆ స్వార్థమే, ఆ అనుమానమే తన సొంత వారిని నాశనం చేసినప్పుడు మీరు గమనించండి, అక్కడ అతడు తన పిల్లలను, తన భార్యను చంపుకుంటున్నాడండి. దాని అర్థం ఏంటి? వారిని చంపడమే కాదు, తన కుటుంబాన్ని కూడా తానే పతనం చేసుకుంటున్నాడు అని అర్థం. గ్రహించకుండానే స్వార్థం అనేది మనుషులను వారి పతనానికి కారకులుగా చేసేస్తుంది. అది గ్రహించలేక మనం స్వార్థంతో ఏదో నాశనం చేస్తున్నాం, ఎవరినో చేస్తున్నాం అన్నట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఈ స్వార్థం ఎంత చెడ్డ పని చేపిస్తుందో చూడండి. అందుకే జాగ్రత్తగా వినండి. ఇలాంటి వ్యక్తి పరలోకపు దేవుడు, పరలోకపు రాజు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలాంటి వాడని బైబిల్ చెప్తుంది? మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయంలో పౌలు చెప్తాడు ఆయన ఎవరు అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. అలాంటి చక్రవర్తి, అలాంటి మహారాజు ఈ లోకానికి వస్తే, ఆయన రాజులకు రాజు అంటే హేరోదుకు కూడా రాజే. హేరోదు రాజుగా ఉండి ఆయనను రాజుగా అంగీకరించి ఆయన కింద సామంతరాజుగా సాగితే అతని జీవితంలో ఎంతో నెమ్మది వచ్చేది. అలా కాదు, యూదుల రాజుగా ఒకడు రాబోతున్నాడు కాబట్టి నేను అసలే ఎదోమీయుడిగా అందరు ఎంచుతున్నారు. ఆ వ్యక్తి వచ్చాడు అనుకో, నా సీటుకి సుస్థిరం లేదు కాబట్టి నన్ను పక్కన పెడతారు, నన్ను చంపుతారు, నాకు సింహాసనం ఉండదు. ఇలాంటి అధికార కాంక్ష దేవాది దేవుడు వచ్చినప్పుడు కూడా చూడండి, అతడు ఏమాత్రం కూడా రాకను ఆస్వాదించలేకపోయాడు, అభినందించలేకపోయాడు. పైగా ఏం చేశాడు? కలవరపడిపోయాడు, అభ్యంతరపడ్డాడు. చూడండి, దేవుని రాక అతనికి అభ్యంతరం. ఈరోజు చాలామందికి అభ్యంతరం కాదా? యేసు ప్రభు నమ్ముకోమంటే, మేము ప్రభు నమ్ముకున్నప్పుడు క్రొత్తలో మా తాతయ్య అన్నాడు, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు ముత్యాల రాఘవి గారు, ఆయన అన్నాడు, అరే ఏమొచ్చింది, ఇంటా వంట, ఏనాడు ఎన్నడూ లేని మతాన్ని తీసుకొచ్చి పెట్టారు, మీకేం మాయరోగం వచ్చిందిరా అని నన్ను తిట్టాడు ఆయన. నేను అప్పుడు చాలా చిన్న పిల్లోడిని. అంటే ఈ యేసు ప్రభు నమ్ముకోవడం అంటే ఆయన హృదయంలో చాలా కలవరం. యేసు ప్రభు నమ్ముకుంటే, అరే ఇది మన మతం కాదు, ఇది మన కులం సంబంధించింది కాదు, ఇది ఎవరిదో మతం, ఎవరో నమ్ముకోవాల్సిన వాళ్ళు, లేకపోతే అమెరికా వాళ్ళ మతం ఇది అంటూ చాలామంది మన సంస్కృతి దెబ్బతీస్తుందని, మన యొక్క దేశ ఆచారాలు దెబ్బతీస్తుంది అని, లేకపోతే మన మతాన్ని ఇది లేకుండా చేస్తుంది అన్నట్లుగా కలవరం. అసలు ఎందుకు యేసు ప్రభు వచ్చాడు, ఆయన ఎవరు అనేది అర్థం చేసుకుంటే ఈ కలవరం ఉండదు కదా. అంతకుముందు మన పూర్వం నుంచి వస్తున్నటువంటి మన ఆచారాలు, అవి ఎంత దుర్మార్గతకు దారితీస్తున్నా అవేమి అక్కర్లేదు, అవి పట్టినట్టుగా ఉండవు, కానీ మన ఆచారం మాత్రం మనకే ఉండాలి అన్నట్లుగా మతకాంక్ష, లేకపోతే మత ఛాందస్సు వాదంతో ఉన్నవాళ్ళు
వీళ్ళందరూ కూడా పారంపర్యంగా వస్తున్నటువంటి ఈ ఆచారాలను పక్కన పెడుతున్న దేవుని వాక్యం అంటే ఇష్టం ఉండదు, దేవుడు అంటే ఇష్టం ఉండదు అన్నమాట. అందుచేత అర్థం చేసుకోలేకపోతున్న వేళల్లో యేసు ప్రభువు దేవుడు అంటే కలవరం, యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే కలవరం. ఆ కలవరం ఇంకా పెరుగుతుంది, అది పెరిగిపోతుంది. కానీ ప్రియులారా అర్థం చేసుకోండి, ఈ కలవరాన్ని తీసివేయడానికే ప్రభు అయిన యేసు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఈ భయం తొలగించడానికే 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. నీలో ఉన్న ఈ స్వార్థం తీసేయడానికే 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. నీవు నీ కోసం మాత్రమే కాకుండా ప్రజల మేలు కోసం బ్రతికేటట్లుగా నీ మనసు మార్చడానికే 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఎవరు ఇవ్వలేనటువంటి శాంతి సమాధానాలు ఇవ్వడానికి వచ్చిన యేసయ్యను అంగీకరించకపోతే ఎలా? యోహాను సువార్త 14వ అధ్యాయంలో అన్నాడు ఆయన, నా శాంతినే మీకు ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. ఇది దేవుని శాంతి లేదా సమాధానం. పైగా అక్కడ అన్నాడు, లోకమిచ్చినట్టుగా నేను ఇవ్వను, నా శాంతిని ఇస్తున్నా లోకమిచ్చినట్టు కాదు. లోకములో డబ్బు పెట్టుకోవడం ద్వారా, లోకములో అనేక ప్రయత్నాలు చేయడం ద్వారా ఈ శాంతిని సమాధానాన్ని పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ అది వల్ల కావట్లేదు. అదేమి కూడా వాళ్ళు పూర్తిగా అనుభవించలేకపోతున్నారు. డబ్బు శాంతి ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు గమనించండి, హెరోదు కథ మనం వింటున్నప్పుడు స్టోరీ, అందులో ఒక నీతి గమనించండి. అతనికి ఎంత డబ్బు ఉంది, ఎంత అధికారం ఉంది, ఎంత శక్తి ఉంది, ఎంత పవర్ ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఆ మనిషికి ఈ పవర్ కానీ ఆస్తి కానీ ఇవి కానీ ఈ పరపతులు కానీ శాంతిని సమాధానాలను భద్రతను ఇవ్వలేవు అన్న పాట మనకు అర్థమవుతుంది. అవి ఇవ్వలేవు. లేకపోతే హేరోది ఎంత మనశ్శాంతిగా బ్రతకవచ్చు? మనం కూడా అనుకుంటాం, అరే పేదరికంలో కలవర పడుతున్నాం కానీ డబ్బు ఎంత ఉంటే బాగుండు, ఎన్నో ఇళ్ళు ఉంటే బాగుండు, లేకపోతే వాటి ద్వారా వచ్చే డబ్బుతో బ్రతికేయచ్చు అని, లేకపోతే ఎంతో గొప్ప ఉద్యోగం ఉంటే బాగుండు. ఉద్యోగం అవసరమే, కానీ ఎంతో పెద్ద జీతంది కావాలి, అప్పుడే మనం నెమ్మదిగా ఉండగలం అనుకుంటాం. నిజంగా ఎంతో విస్తారమైన డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, ఆ డబ్బు ఏమైనా సమాధానం ఇస్తుందేమో. ఆ డబ్బు సమాధానం ఇవ్వకపోగా అడుగడుగున వాళ్ళకి కలవరాలే. ఎంతోమంది వాళ్ళ చుట్టూ కాపలా ఉండాలి, ఆ డబ్బును బట్టి ఎవరు చంపుతారు అని, ఆ డబ్బు ఎవరు ఎత్తుకుపోతారు అని. ఈ కలవరాన్ని తెచ్చిపెట్టే ఆస్తులు ఐశ్వర్యాలు ఇవి, కలవరాన్ని తెచ్చిపెట్టే అధికారాలు ఇవి. వాటిని మనం పొందుకున్నంత మాత్రాన సమాధానం రాదు. అందుకే ప్రభు అన్నాడు, లోకం ఇచ్చినట్టు కాదు, లోకం ఇవ్వలేదు, అది ఇచ్చినట్టు కూడా కాదు, నేనే నా శాంతిని మీకు ఇస్తున్నా అని అన్నాడు. ఆ శాంతిని ఎవరు మన దగ్గర నుంచి తీసివేయలేరు. దేవుడిచ్చే సమాధానం ఎంత గొప్పగా ఉంటుందంటే మనం సువార్తలో చదువుతామండి. ఒకరోజు యేసు ప్రభు శిష్యులతో పడవలో వెళతాడు. పడవలో వెళుతున్నప్పుడు ఆ సముద్రంలో పెద్ద తుఫాను, పెద్ద వర్షం, తుఫాను, గాలి అన్నీ రేగి పడవను ముంచేస్తూ చంపబోతుంటే శిష్యులు ఎంతో కలవరపడిపోతారు, భయపడిపోతారు, వారికి ఇక మనశ్శాంతి లేదు. యేసు ప్రభు అయితే దోణి అమరమున చక్కగా నిద్రపోతున్నాడు. దోణి గనక మునిగితే ఆ అమరమే ముందు మునుగుతుంది, ఆ చోటు నిద్రపోతున్నాడు. యేసు ప్రభును లేపి అంటారు వాళ్ళు, ఓ బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? అరే ఇంత తుఫాను వస్తుంది, ఇంత గాలి వస్తుంది, ఇంత అలజడి వస్తుంది, ఎలా నిద్రపడుతుందో నీకు అన్నట్లు. కానీ విషయం గమనించండి, అక్కడ తేడా ఏంటంటే యేసు ప్రభు ఆయన శిష్యుల్లాగానే సంపూర్ణ మానవుడు అక్కడ. అయితే వాళ్ళు ఏ తుఫానుకు కలవరపడిపోతూ కంగారు పడిపోతున్నారో అదే తుఫానుకు యేసు ప్రభు ఏమీ కలవరపరచలేక చక్కగా మనశ్శాంతిగా ఆయన నిద్రపోతున్నట్లు మనం చూస్తాం. అంటే తుఫాను, పెద్ద అలజడి ఏది ఆయనను కలవరపరచలేకపోయింది? అలాంటి తుఫానులకు పోల్చబడిన ఎన్నో భయాలు, ఎన్నో కలవరాలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఇవేమీ కూడా దేవుడిచ్చే సమాధానం తొలగించలేవు. దేవుని సమాధానం అంత గొప్పది. ఆ సమాధానపు రాజుగా నీ దగ్గరికి వచ్చి సమాధానం ఇవ్వాలని చెప్పి ఈరోజున సమాధాన వార్త చాటిస్తున్నాడు. ఇది సమాధాన వార్త. సమాధాన వార్త ఆయన అన్ని జనులకు చెప్పాడని మనం జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో చదివాం. ఇదే సమాధాన వార్తను తీసుకుని ఇప్పుడు మేము మీకు ప్రకటిస్తున్నామని కొరింథీ పత్రికలో అపొస్తలైన పౌలు మాట్లాడుతున్న విషయాన్ని మనం చదువుతాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18 నుంచి 20వ వచనాలలో దేవుడు అంటే దేవునితో సమాధాన పడనని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకొంచున్నాము అంటూ ఈ సమాధాన పరిచర్య మాకు ఇవ్వబడిందే,
అందుకు ఈ సమాధాన వాక్యం మీకు ప్రకటిస్తున్నాం అన్నాడు. అక్కడ దైవజనులు ప్రకటించే వాక్యం కూడా సమాధాన పరిచర్ ఇది, సమాధానపు వాక్యం ఇది. దీనిని మీరు ఖచ్చితంగా వినాలి, దీని ప్రకారం మీరు లోబడి బ్రతకాలి. కాబట్టి ఈ సమాధాన పరిచర్ వాక్యాన్ని విని యేసు ప్రభువుని దేవుడుగా, రక్షకుడుగా, ప్రభువుగా, రాజుగా మీరు అంగీకరిస్తే ఈ రాజు మీ జీవితాలలో గొప్ప సమాధానం ఇస్తాడు. ఒకవేళ అంటే హేరోదు రాజు మరొక రాజు వచ్చాడని చెప్పి అంగీకరించలేదు, కానీ యేసు ప్రభువును ప్రభువుగా అంగీకరించవలసి ఉంది. మనం రోమాపత్రిక 10:9 యేసు నీ ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి, నీ హృదయమందు దేవుని కుమారుడని విశ్వసించాలి అని మనం చదువుతాం. ఆయనను ఒప్పుకోవాలండి. ఆయన ప్రభువు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, సమాధానపు రాజు, నీ జీవితంలో ఎన్నడూ లేని సమాధానం ఇవ్వడానికి వచ్చిన రాజు. అందుకే ఈ రోజును గనక నువ్వు ప్రభువుని ప్రభువుగా ఒప్పుకుని, రాజుగా ఒప్పుకుని, దేవుడుగా ఒప్పుకుని ఆయనకి నీ హృదయంలో చోటిచ్చావంటే ఖచ్చితంగా ఆయన చేసే పని ఏంటంటే నీ జీవితంలో గొప్ప సమాధానం ఇస్తాడు. ఆయన ఇవ్వలేనిదంటూ ఏదీ లేదు. ఆయన సమస్తము బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి. నీకు కావలసిన సమాధానం, నీకు కావలసిన నెమ్మది అన్నీ ఇస్తాడు. ఆయన ఇవ్వడానికి వచ్చాడు కాబట్టి ఆయన వాక్యం విన్నామనుకోండి. ఇప్పుడు సమాధానం లేకపోవడానికి చీకటి అనే పాపం, మరణ ఛాయ లేకపోతే మరణం అనే నీడలు, వీటిల్లో ఉండి స్వార్థానికి గురై లేకపోతే అంటే స్వార్థంతో బ్రతుకుతూ ఎన్నో రకాలుగా జీవిస్తూ మనం దేవునికి లోబడలేకపోతున్నాం. అయితే జాగ్రత్తగా మీరు గమనించండి, మనం చేయవలసిన పని ఏంటంటే ఖచ్చితంగా సమాధానపు రాజు నీ దగ్గరికి వచ్చి ఉండగా ఈరోజు యేసు ప్రభు గురించి వినడం కాదు, యేసు ప్రభువును సమాధానపు రాజుగా, దేవుడుగా నువ్వు అంగీకరిస్తున్నావా? ఆయన అంగీకరించిన వెంటనే అంటే ఈ సమాధాన వార్త విని యేసు ప్రభు దేవుడని నీ పాపాలు ఒప్పుకుని నీ హృదయములో చేర్చుకుని ఆయనను అంగీకరించిన తక్షణమే ఖచ్చితంగా దేవుడు నీ హృదయములో నెమ్మదినిస్తాడు. అందుకే ఫిలిప్పీ పత్రిక 4:6-7 దేని గురించి మనం చింతపడకుండా ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపనలు, కృతజ్ఞతాపూర్వకంగా విన్నపాలు దేవునికి తెలియజేస్తే అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు, మీ తలంపులకు కావాలని బైబిల్ చెప్తుంది. మన హృదయాలకు, మన తలంపులకు దేవుని సమాధానం కావలిగా. అప్పుడు మన హృదయాలు కలవరపడవు. మన హృదయాలు వ్యాధులు రావచ్చు, బాధలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఏదైనా సరే కలవరపరచకుండా నువ్వు సమాధానంతో, సంతోషంతో, ప్రశాంతంగా దేవునిలో బ్రతకగలుగునట్లు గొప్ప అవకాశం ఇచ్చేది దేవుని సమాధానం. ఎప్పుడు ఈ సమాధానం వస్తుందంటే ఆ సమాధానపు రాజు తెచ్చిన వార్తను ఇప్పుడు ప్రకటిస్తుండగా ఈ సమాధాన వాక్యాన్ని మీరు విని యేసు ప్రభువును దేవుడిగా అంగీకరించి నమ్మాలి, ఒప్పుకోవాలి. మీరు కూడా హేరోదులాగా, ప్రజల్లాగా ఒప్పుకోలేదనుకోండి, ఎప్పటికైనా ఒప్పుకోవాల్సి వస్తుంది. అది ఇప్పుడు చదివే టైం లేదు, కానీ ఇదే ఫిలిప్పీ పత్రిక 2:9-10 పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, ప్రతి వాని మోకాలు యేసునామములో వంగాలి, ప్రతి వాని నాలుక దేవుని మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. అలాంటి పరిస్థితి రాబోతుంది అని మనం పత్రికల్లో చదువుతున్నాం. ఇప్పుడు ఒప్పుకోకపోయినా రేపటి రోజున పరలోకము, భూలోకము, ఇంకా పాతాళంలో ఉన్నవాళ్ళు, నరకములో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ఒప్పుకోని వారందరూ నరకానికి పోతున్నారు. అక్కడికైనా వెళ్ళి ఒప్పుకుని తీరాల్సిందే. పోనీ అక్కడికి వెళ్ళినాక ఒప్పుకుంటే మోక్షం వస్తుందా? రాదు, రక్షణ రాదు. అక్కడికి వెళ్ళి అవమాన భారంతో యేసు ప్రభు అని ఒప్పుకునే కంటే ఇక్కడే యేసు ప్రభువుకు లోబడి ఖచ్చితంగా ఆయన దేవుడని నువ్వు ఒప్పుకోగలిగితే ఖచ్చితంగా యేసు ఈ లోకానికి 2000 క్రితం ఏ ఉద్దేశంతో వచ్చాడో ఆ సమాధానం నీకు కలుగుతుంది. దేవునితో సమాధాన పడతాం, మన హృదయంలో సమాధానంగా ఉంటాం, చుట్టుపక్కల ప్రజలతో సమాధానం వస్తుంది, మన జీవితం ఎంతో ప్రశాంతంగా సాగడానికి అవకాశం ఉంటుంది. కలవరాలకు తావివ్వకుండా యేసును దేవుడిగా నమ్మండి. ఈ మాటలు దేవుడు మన వినికిలో దీవించునుగాక. ఆమేన్.